కృష్ణా జిల్లా నాగయలంక మండలం తలగడదీవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొన్నాయి. మీడియా కథనాలతో స్పందించిన అధికార యంత్రాంగం పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిర్ధారణ పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, మరికొంతమందికి నిర్వహించాల్సి ఉండగా వారికి సమాచారం అందించగా కొంతమంది అందుబాటులో లేకపోవడం, మరికొంతమంది స్వతహాగా చేయించుకుంటానని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. స్వతహాగా పరీక్షలు నిర్వహించుకునేవారు నెగిటివ్ వచ్చిన రిపోర్టును చూపిస్తేనే స్కూల్లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. అనంతరం స్కూల్ కమిటీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ, వెంటనే స్పందించిన పంచాయతీ సిబ్బంది, స్కూల్ కమిటీ మెంబర్లు పాఠశాల పరిసరాలను మరియు గ్రామంలోని ప్రధాన వీధుల్లో శానిటైజేషన్ చేశారని, పాఠశాలలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెలువడేంత వరకు స్కూల్కు సెలవులు ప్రకటించినట్లయితే కరోనా వ్యాప్తి అడ్డుకట్ట వేసినట్టుగా ఉంటుందని భావించి డీఈఓని ఫోన్లో సంప్రదించగా సానుకూలంగా స్పందించి పరీక్ష ఫలితాలు వెలువడే వరకు 5 రోజుల పాటు విద్యార్థులకు సెలవును ప్రకటించి సిబ్బంది మాత్రం పాఠశాలకు హాజరై తమ విధులను నిర్వహిస్తారన్నారు. 1977లో నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా జిల్లా పరిషత్ హై స్కూలు దినదిన అభివృద్ధి చెందుతూ మరి విద్యలో కూడా 100% రిజల్ట్ తెచ్చుకుంటూ, అదేవిధంగా మా గ్రామం నుంచి ఇండియా తరఫున జపాన్ కూడా సునామీ అవగాహన సదస్సుకి వెళ్ళడం జరిగింది. అలాంటి గ్రామంలో మరి ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటం, ఇవన్నీ మంచిగా పిల్లల స్టూడెంట్ చూసుకోవడం జరుగుతుంది. మన ఈ మధ్యన ఎలక్షన్ నిమిత్తం టీచర్స్ డ్యూటీ మీద బయట గ్రామాలకు వెళ్ళి వచ్చిన సందర్భంలో అనుకోకుండా ఉపాధ్యాయుడు, ఉమామేస్తం అనే ఉపాధ్యాయుడు, ఆయన ఆరోగ్యరీత్యా మరి టెస్ట్ చేయించుకోవడం జరిగింది విజయవాడ వెళ్ళి. ఆ టెస్ట్ చేసిన సందర్భంలో కరోనా పాజిటివ్ అనేది వచ్చింది. వచ్చిన వెంటనే ఆయన హెచ్ఎం గారికి మెసేజ్ పెడతాం జరిగింది. ఆయన ఎప్పుడైతే మెసేజ్ పెట్టాడు వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచి దగ్గరలో ఉన్న సర్లబంది హెల్త్ క్యాంపును పిలిపించి మరి స్టూడెంట్స్కి, ఉపాధ్యాయులకి, అదేగా మిడ్ డే మీల్స్ ఉండే మరి వాళ్ళకు కూడా ఈ టెస్టులు చేయటం, కోవిడ్ టెస్టులు చేయడం జరిగింది. ఆ టెస్టులు చేసిన సందర్భంలో మరో ఇద్దరు ఉపాధ్యాయులకి కరోనా టెస్టులు పాజిటివ్ రావడం జరిగింది. మరి కథ వాళ్ళందరూ కూడా ఇంచుమించు నెగిటివ్ రావడం జరిగింది. ఈ టెస్టుల్లో మరి కొంతమంది పిల్లలు రాకపోయినప్పటికీ మరి ప్రత్యేకించి మరి పిల్లలను కూడా పిలిపించి మరి మిగిలిన వాళ్ళకు కూడా టెస్టులు చేయించగా ఇంకా దాదాపు 5%, 3% విద్యార్థులు మిగిలారు. వారిని కూడా మరి వాళ్ళకి సొంతంగా చేసుకున్నా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చిన మేము టెస్టులు చేయిస్తామని చెప్పి టీచర్లు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి పంచాయతీ వారు కూడా శానిటైజేషన్ చేసి శుభ్రంగా చేయడం జరిగింది. అదేవిధంగా డీవీ వారు కూడా స్పందించి మరి విద్యార్థులు, టీచర్స్కి మరి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా ఆమె సూచనలు పాటిస్తూ ఆమె కూడా మరి ఉపాధ్యాయులు, విద్యార్థుల్ని ఉద్దేశించి 5 రోజులు సెలవుల దినంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మరి చుట్టుపక్కల పేరెంట్స్ కూడా ఏంటో కోవిడ్ వచ్చిందనే భయ ప్రాంతంలో అవుతున్న సందర్భంలో మరి ఈ టెస్టులన్నీ చేసి మరి ఆ విధంగా పిల్లలకు కూడా సెలవు ఇవ్వటం వల్ల ఆ పిల్లతండ్రులు కూడా మరి జాగ్రత్త పడి మరి ఆ పిల్లలను కూడా కట్టుదిట్టంగా ఉండే విధంగా ఆ తల్లిదండ్రులు కూడా మరి దాని మీద ఒక కట్టుదిట్టమైన చర్య తీసుకోవడానికి కూడా ఉపయోగం కలుగుద్దని తెలియపరుచుకుంటూ, మరి ఏది ఏమైనా ఈ భయంకరమైన కరోనా వ్యాధిని మరి చెప్పిరాదు అనుకోకుండా వచ్చినందుకు కూడా మా టీచర్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యి మరి మా తలగడది గ్రామంలో మంచిగా మరి ఈ టెస్టులన్నీ చేసినందుకు మరి ప్రభుత్వం వారికి, మీడియా వారికి, అదేవిధంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క చర్యలు తీసుకున్నందుకు ఈ స్కూల్ కమిటీ అభివృద్ధి చైర్మన్గా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.